హలో గైస్, నేను మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చేసాను అనమాట మన ముందుకి. ఇది ఒక స్పై పెన్ అనమాట. నేను ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేజ్ చేశాను. ఇది 600 రూపీస్ అనుకుంటాను. సో దీన్ని ఓపెన్ చేసి ఇది ఎలా ఉంది ఏంటి అని చూద్దాం ఇప్పుడు. అంటే మనం చాలా సినిమాల్లో అయితే చూస్తుంటాం కదా, బటన్ కెమెరాస్, స్పై కెమెరాస్. సో ఆ టైప్ది అనమాట ఇది. చూద్దాం ఇది ఎంత రియలిస్టిక్గా ఉంటుంది. అంటే దాంతో ఫుటేజ్ అయితే లైక్ ఏదో మోహన్ సినిమా కెమెరాలో తీసినట్టు చూపిస్తుంటారు కదా. ఇది మనకి యాక్చువల్గా 480p కెమెరాతో అయితే వస్తుంది అనమాట. చూద్దాం అట్లీస్ట్ మనం ఆపోజిట్లో ఉన్న పర్సన్ అయినా రికగ్నైజ్ చేసే ఆ విధంగా మనకి కెమెరా క్లారిటీ ఉందో లేదో చూద్దాం. ఫస్ట్ నేను ప్యాకేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇదనమాట బాక్స్. బాగా నలిగిపోయింది, అసలు నీట్గానే లేదు. చూద్దాం లోపల ఎలా ఉందో. అసలు ప్యాకేజింగ్ అయితే సరిగ్గా లేదనమాట, ఏదో బబుల్ ర్యాప్ జుట్ చేస్తున్నారు. చూడవచ్చు ఇదైతే ఉందనమాట. పెన్ అయితే ఉంది లోపల మనకి, యాజ్ ఇట్ ఈజ్ పెన్ లానే ఉంది. చూడవచ్చు ఎక్కువ లావుగా అయితే లేదనమాట, మీడియం సైజులో ఉంది. మనకి ఇక్కడ కెమెరా అయితే చాలా చిన్నదిగా కనిపిస్తుంది అనమాట. మీకు కెమెరాలో ఫోకస్ అవుతుందో లేదో బట్ చాలా చిన్నదిగా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ వెనకాల మనకి 2 హోల్స్ అనేవి చూసారు, ఇవి మనకి మైక్రోఫోన్స్ అనమాట. అంటే మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆడియో కూడా రికార్డ్ అవ్వాలి కదా, సో మనకి మైక్రోఫోన్స్ అయితే వెనకాల ఉన్నాయి. చార్జర్ అయితే ఇచ్చున్నారు ఇందులో. చూడవచ్చు మనకి చార్జర్ అయితే ఉందన్నమాట. USB కేబుల్ అయితే ఇచ్చున్నారు. సో ఇవి ఇందులో వస్తున్న కంటెంట్. అయితే మనం పెన్ అయితే చూద్దాం. సో ఇదనమాట పెన్. దీన్ని మనం ఇక్కడ మిడిల్లో ఉంది కదా, దీన్ని ట్విస్ట్ చేసి అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇది అసలు ఓపెన్ కావట్లేదు అనమాట, చాలా గట్టిగా ఉంది. సో ఈ విధంగా ట్విస్ట్ చేసి అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఛార్జింగ్ పిన్ అయితే చూడొచ్చు, మనకి ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయాలన్నమాట. అంటే మనం కెమెరా రికార్డ్ చేసినప్పుడు స్టోర్ చేసుకోవడానికి మెమరీ కార్డ్ అయితే వేయాల్సి ఉంటుంది. సో మనం మెమరీ కార్డ్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేసినామంటే ఇక్కడ పైన ఒక బటన్ అయితే ఉందన్నమాట. యాక్చువల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారు, ఒక డాట్ లాగా ఉంది చూసారు, ఇది ఒక బటన్ అనమాట. దీన్ని ప్రెస్ చేసామంటే మనకి ఆటోమేటిక్గా రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను దీనికి కొంచెంసేపు ఛార్జింగ్ పెడతాను. ఛార్జింగ్ పెట్టి మనకి మెమరీ కార్డ్ అయితే వేసి దీన్ని అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇందులో ఫుటేజ్ క్వాలిటీ ఎలా ఉంది. అండ్ ఇది యాక్చువల్గా పెన్ అయితే కాదనమాట, ఇదైతే రాయట్లేదు. ఇందులో రీఫిల్ అయితే ఉన్నట్టుంది కానీ బట్ ఇక్కడ రాయడానికి కుదరట్లేదు అనమాట. అంటే మనకి ఫ్రంట్లో లిడ్ ఉంటుంది కదా, అదైతే లేదనమాట ఇది. సో ప్రాక్టికల్గా పెన్ అయితే కాదు ఇది. చూద్దాం అట్లీస్ట్ కెమెరా అన్న వర్క్ అవుతుందో లేదో. చూడొచ్చు వీళ్ళు USB కేబుల్ ఇచ్చారు కదా, దీంతో అయితే ఛార్జింగ్ పెడదామని నేను ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా, దీంతోకైతే పిన్ పుష్ చేస్తున్నప్పుడు ఇది బయట చేసింది అనమాట. మనకి ఇందులో ఉన్న PCB అయితే కంప్లీట్గా బయట వచ్చేసింది. చూడొచ్చు మనకి ఇదనమాట కంప్లీట్ సర్క్యూట్ బోర్డ్. అయితే మీకు సర్క్యూట్ బోర్డ్ అయితే చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ కెమెరా కనిపిస్తుంది చూడొచ్చు, చాలా చిన్నదిగా. అండ్ వెనకల చిన్న మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చిన్న బ్యాటరీ అయితే కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ మనకి SD కార్డ్ పెట్టుకోవడానికి కార్డ్ రీడర్ అయితే ఉందన్నమాట. సో ఇది ఇందులో ఉన్న ఆ PCB అయితే. బట్ దీన్ని మనం ఛార్జ్ అయ్యిందే, మనం దీని అయితే రికార్డ్ చేసి చూడలేము, ట్రై చేయలేము. బిల్డ్ క్వాలిటీ అయితే వరస్ట్ ఉందన్నమాట. సో ఛార్జింగ్ పోర్ట్ పుష్ చేసేసరికి ఇది PCB బయట చేసింది. సో క్వాలిటీ అయితే అసలు వరస్ట్గా ఉంది. సో ఇప్పుడు నేను ఎలాగోలా దీన్ని అయితే ఛార్జింగ్ పెట్టాలన్నమాట. ఈ పిన్ అయితే సరిపోవట్లేదు. ఇది మనకి Type B అంటారు కదా, సో ఆ పోర్ట్ అనమాట ఇది. నా దగ్గర ఇది యాక్చువల్గా లేదు బట్ నేను ఒకసారి వెతికి నేను దీన్ని ఛార్జింగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఛార్జింగ్ పెట్టిన తర్వాత ట్రై చేద్దాం ఇది రికార్డ్ అవుతుందో లేదో. సో ఫస్ట్ అయితే ఛార్జింగ్ పెట్టాలన్నమాట దీనికి. సో నాకు USB కేబుల్ అయితే ఎక్కడ కనిపించలేదు అనమాట, ఆల్టర్నేటివ్ USB కేబుల్. కాబట్టి నేను ఇంకేం చేయలేకుండా మన దగ్గర ఎక్స్ట్రా ఈ ఇయర్బడ్స్ ఒక బ్యాటరీస్ ఉంటే వాటితో అయితే రీప్లేస్ చేశాను. ఇప్పుడైతే చెక్ చేద్దాం అసలు ఆన్ అవుతుందో లేదో. నేను SD కార్డ్ అయితే యాడ్ చేశాను అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ దీనికి SD కార్డ్కి అసలు స్లాట్ కూడా పైన క్యాప్ కూడా లేదనమాట. మనకి పెన్లో అది అదిమి పెట్టుకుంటుంది కాబట్టి సరిపోతుంది. బట్ ఇది పెన్లో లేదు కాబట్టి మనమే దీన్ని ఫోర్స్గా పట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనం పవర్ ఆన్ చేద్దాము. చూడొచ్చు మనకి ఇక్కడ పైన టాప్లో ఒక బటన్ అయితే ఉందన్నమాట. ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసామంటే మనకి ఆన్ అవుతుంది. చూడొచ్చు ఆన్ అయ్యి మనకి రికార్డింగ్ అయితే స్టార్ట్ అయింది. అంటే yellow కలర్ లైట్ వెలుగుతుందంటే రికార్డింగ్ స్టార్ట్ అయినట్టు అనమాట. అసలు ఇందులో రికార్డ్ అవుతుందో లేదో కూడా ప్రాపర్గా తెలియట్లేదు అనమాట. మనం SD కార్డ్ తీసుకెళ్ళి కంప్యూటర్ కనెక్ట్ చేసి చెక్ చేస్తే కానీ మనకు క్లారిటీ అయితే లేదు. ఇది అసలు ఈ ఫుటేజ్ అయితే రికార్డ్ అవుతుందో లేదో. ఒకవేళ రికార్డ్ అయితే క్లారిటీ ఎలా ఉందో నేను పక్కన అయితే వేస్తాను, సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఇది ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడైతే నేను SD కార్డ్ వెళ్ళి తీసుకెళ్ళి చెక్ చేస్తాను అసలు ఫుటేజ్ రికార్డ్ అయిందో లేదో. సో నేను ఎన్ని విధాలుగా ట్రై చేశాను. అండ్ లేక అసలు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా చదివాను అనమాట కంప్లీట్గా దీని గురించి. బట్ నో యూజ్ అనమాట. అయితే ఇందులో SD కార్డులో అయితే అలాంటి ఫుటేజ్ అయితే ఏం లేదు. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఏం చెప్పిందంటే మనం లాంగ్ ప్రెస్ చేసుకున్నామంటే ఆన్ అవుతుంది, మనం సింగిల్ ప్రెస్ చేస్తే ఫోటో తీస్తుంది, అండ్ లాంగ్ డబుల్ ట్యాప్ చేసామంటే వీడియో అయితే రికార్డ్ అవ్వాలన్నమాట. బట్ ఎన్ని విధాలుగా ట్రై చేసినా అది ఏం జరగట్లేదు. నేను SD కార్డ్ అయితే 2-3 ఉన్నాయి, రెండింటిని ట్రై చేశాను అనమాట. బట్ ఏది వర్క్ అవ్వలేదన్నమాట. ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి అయితే కొనద్దండి, చాలా వరస్ట్గా ఉందన్నమాట. లక్కీగా వీటికి మనం రిటర్న్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మనం రిటర్న్ చేసుకోవచ్చు. బట్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనం వీటిలన్నిటిని నీట్గా అసెంబ్లీ చేసి రిటర్న్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను మాక్సిమం ట్రై చేస్తాను వీటిలన్నిటి నీట్గా అసెంబ్లీ చేసి రిటర్న్ చేయడానికి అయితే. బట్ ఇలాంటివి మీరు కొంటున్నప్పుడు కొంచెం బ్రాండెడ్వి లేకుంటే కొంచెం రివ్యూస్ ఇవి చెక్ చేసుకుని అయితే కొనండి. నేను ఇది కొన్నది యాక్చువల్గా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. బట్ మా బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు, ఏం చేయలేము దీనికి ఇంకా. సో 1 వీక్ అయితే వెయిట్ చేశాను అనమాట, ఈ ప్రోడక్ట్ వస్తుంది మనం చెక్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని అయితే వెయిట్ చేశాను. బట్ ప్రోడక్ట్ అయితే వరస్ట్గా ఉంది, మనకి కనీసం ఫుటేజ్ చూపించడానికి కూడా ఏం కనిపించట్లేదు అనమాట. సో ఇది గాయ్స్ ఇవాళ వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Thank you so much for watching my video and stay tuned for my next video.